ఓన్లీ కాదండి, నేను ఓన్లీ బిగ్ బాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో దానికి నేను ఆన్సర్ చెప్తాను. నా పర్సనల్ గురించి, నా లవ్ గురించి, నా మ్యారేజ్ గురించి మీరు అడగాలంటే యశ్వంత్ గారిని అడగండి, యశ్వంత్ గారు ఆన్సర్ ఇస్తారు. ఒకటే క్వశ్చన్ 10 రకాలు అడిగినా నా దగ్గర వచ్చేది ఒకటే ఆన్సర్. ఇప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఎవరి వల్ల నేను ఎలిమినేట్ కావలేదు. మీరు ప్రతి ఒక్కరు పేరు ఉన్న 20 మంది పేరు చెప్పినా నేను క్లారిటీ ఉన్నాను, ఎవరి వల్ల నేను ఎలిమినేట్ అవ్వలేదు. రెండు కరెక్ట్. బయటికి వచ్చాక కలుస్తాం. నాకు తెలియదండి, బికాస్ మీరు బయట చూసి డిసైడ్ అవ్వాలి కన్నింగ్ ఎవరు అనేసి నాకు తెలియదు. బిగ్ బాస్ హౌస్ లో నేను ఎవరిని మిస్ అవ్వలేదు, బిగ్ బాస్ బయట ఉన్న నా ఫ్యామిలీని మాత్రమే మిస్ అయ్యాను. బయటకు వచ్చాను, ఇప్పుడే వచ్చాను, నేను ఇంకా ఇంటికి కూడా పోలేదు, డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. సో బయట ఏం జరిగింది నాకు ఇంకా తెలియదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చాను, మీ అందరి దగ్గర మాట్లాడుతున్నాను, సో కాబట్టి తెలియదు ఏమి. రాజమాత డిసిషన్ లో నేను ఫేవరబుల్ చూపించారనేసి అన్నారు, కానీ అక్కడ మెజారిటీ మీద మేము వెళ్ళాము. సో అక్కడ నేను క్లారిటీ ఇచ్చాను, అండ్ సాటర్డే వీకెండ్ లో నాకు సార్ కూడా మీకు క్లారిటీ ఇచ్చారు, ఎటువంటి ఫేవరిజం చేయలేదు. బిగ్ బాస్ హౌస్ లో నా ఫేవరెట్ అని ఎవరు లేదండి. నాకు డిసైడ్ చేసేది జనాలు కాబట్టి ఎంత అయినా ఓకే, బికాస్ అక్కడ ఒక్కరే విన్నర్ అవుతారు కాబట్టి ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళు విన్నర్ అవుతారు. మీరు లంచ్ డిన్నర్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. మీకోసం ఫుడ్ పెట్టాము, హ్యాపీగా తిన్నాము, విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకేనా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. వాళ్ళందరూ
أيها ستيج باي كبار أصلاً إنت أسر باي أمدة يبتنا. مدام ايه